సాధారణంగా గర్భిణీ స్త్రీలు వాంతులతో బాధపడుతూ ఉంటారు, మందులు వాడాలనుకుంటారు. కానీ పెద్దలేమో గర్భిణిగా ఉన్నప్పుడు ఎటువంటి మందులు వాడకూడదని చెబుతూ ఉంటారు. అయితే ఏం చేయాలి, ఈ సమస్య నుండి ఎలా బయటపడాలని చింతిస్తూ ఉంటారు. అందుకు జామ ఆకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. మరి జామ ఆకులోని ఔషధ గుణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జామ ఆకులను బాగా ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా ఉప్పు కలిపి తింటే వాంతుల సమస్య తగ్గుతుంది. దీనిలోని పోషక విలువలు శరీర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి, తద్వారా ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు. జలుబు విపరీతంగా ఉన్నప్పుడు జామ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిలో కొద్దిగా పసుపు కలిపి ఆవిరి పట్టించాలి. ఇలా క్రమంగా చేస్తే జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. పచ్చి జామ ఆకులను శుభ్రం చేసుకుని అందులో కొద్దిగా చింతపండు ఉప్పు వేసి తీసుకుంటే చిగుళ్ల నుండి రక్తం కారదు, దంతాలు దృఢంగా ఉంటాయి. పుచ్చిపళ్ళు కలవారు జామ ఆకు పొడిని ఆ ప్రాంతంలో పెట్టుకుంటే అందులోని చెడు బ్యాక్టీరియాలు తొలగిపోయి దంతాలు ఆరోగ్యంగా మారుతాయి. జామకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిల్లో కొద్దిగా కారం ఉప్పు చల్లుకుని తింటే నోటికి రుచిగా, ఆరోగ్యానికి ఔషధంగా, అందానికి సౌందర్య సాధనగా దోహదపడుతుంది. జామ ఆకుల పొడిలో కొద్దిగా గుడ్డు తెల్లసొన కీరదోస పేస్ట్ ని కలిపి జుట్టుకు రాసుకోవాలి. 2 గంటల పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య ఉండదు, జుట్టు రాలకుండా ఉంటుంది. జామ పండ్లను పేస్ట్లా చేసి అందులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చన్నీటితో కడుక్కోవాలి. దాంతో ముఖం తాజాగా మృదువుగా మారుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.